గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే గౌరవ ఆర్డీఓ శ్రీ మించు నగేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. గౌరవ ఎంపీపీ మేడం శ్రీమతి లక్ష్మీ కృష్ణయ్య గారిని వేదిక మీదకి సాదరంగా ప్రోత్సహించి కాన్పులను పెంచడం, తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కొరకు అవసరమైన వస్తువులు గల కేసీఆర్ కిట్ను కాన్పు జరిగిన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో బాలింతలకు అందించడం, తల్లి బిడ్డ ఆరోగ్యం మరియు సంపూర్ణ వ్యాధి నిరోధక టీకాలను బిడ్డలకు ఇప్పించడం, 4 విడతలుగా ఈ ఆర్థిక సహాయాన్ని అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతా గ్రామం లింగసంగపల్లి పిఎస్సి సర్దన గారు నీలం అనిత గారు 3,000 రూపాయల నగదును ప్రోత్సాహంగా అందుకుంటూ కేసీఆర్ కిట్ ద్వారా అందుకుంటున్నారు. 3 కితావత్ సరిత గారు గ్రామము పిహెచ్సి సర్దన సరిత గారు కితావత్ సరిత గారు గారు పిహెచ్సి సర్దన వీరు కూడా కేసీఆర్ కిట్ ద్వారా లబ్ధిదారులుగా మొదటి లబ్ధిదారులుగా 3,000 రూపాయలను వారు గౌరవ ఉపసభాపతి గారి ద్వారా పొందుతున్నారు. బేబీ సోప్ బాక్స్ 1, బేబీ రాయిటలికాయ్ 1, బాలింతలకు మదర్ సోప్, మైసూర్ శాండిల్ సోప్ 1, చీరలు 2, కిట్ బ్యాగ్స్ 1, ప్లాస్టిక్ బాస్కెట్ 1. ఈ విధంగా కేసీఆర్ కిట్లో బాలింతలకు సంబంధించినటువంటి అన్ని వస్తువులను అందించడం జరుగుతుంది. ఆశా వర్కర్లు మరి పాట పాడడానికి ముందుకు రావాల్సిందిగా సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నా. కిట్ని ఆవిష్కరిస్తా ఉన్నారు. మాతా శిశు సంక్షేమ ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ కిట్ను గౌరవ ఈనాటి ముఖ్య అతిథులు శ్రీమతి పద్మా దేవేంద్రరెడ్డి గారు మరి యొక్క కరకమలములచే చక్కటి నెట్ ఎక్కడ కూడా దోమకాటుకు చిన్నారులు బలిగాకుండా చక్కటి మస్కిటో కిట్ కూడా దోమతెరగ కూడా ముఖ్యమంత్రి గారు వారి అకౌంట్ లో నేరుగా పంపించడం జరుగుతూ ఉంది. అంటే ఆ సమయంలో తీసుకోవాల్సిన ఫుడ్ కోసం మందుల కోసం 3,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. దాని తదనంతరం కూడా 8 మంత్స్లో కావచ్చు మళ్ళీ ఒక 5,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. తర్వాత బిడ్డ పుట్టినాక చాలా మంది ఏమనుకుంటారంటే కార్పొరేట్ వైద్యశాలకు వెళ్ళాలంటున్నారు. అప్పుల పాలు ఎక్కడైతున్నారు నిజంగా మన వాళ్ళు అంటే కార్పొరేట్ వైద్యం అందుతుందని చెప్పి ప్రైవేటు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ 1,000 కొద్ది రూపాయలు అప్పు చేసి ఆ అప్పు తీర్చలేక మళ్ళీ 20% చేయాలన్నా బర్త్డే చేయాలన్నా అప్పులతోనే కూరుకుపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఆ విధంగా అనుకుంటుందో తర్వాత ఆ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఆ బిడ్డ తయారవుతుందనే ఒక మంచి ఉద్దేశం కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడైతే తల్లి గర్భంలోనే బిడ్డ పుండు పోసుకునే సమయంలోనే ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండాలి. ఉండాలంటే ఆ తల్లి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఆ తల్లికి కరెక్ట్ మెడికేషన్ జరగాలి. జరగాలంటే అందరికీ అందుబాటులో లేదు. మంచి ఆరోగ్యవంతమైన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలంటే చేతికి పని చేసుకుంటేనే కడుపులకు తిండిపోయే పరిస్థితులు ఉన్న పేద బిడ్డలు కూడా మన దగ్గర ఉన్నారు. మరి వారందరికీ ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టాలంటే వాళ్ళు పనిచేయాలి. పనిచేయాలంటే వాళ్ళ శరీరం కష్టించాలి. శరీరం కష్టించాలంటే మరి వాళ్ళ పుట్టబోయే బిడ్డ మరి వీక్ అయ్యే అవకాశాలు కుటుంబంచే తీసుకోవాలి. కుటుంబంచే తీసుకోవాలంటే వాళ్ళకు వచ్చే సంపాదన సరిపోని పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి. మరి అవన్నీ కాకుండా ఆ 12,000లో మనకి 60% గవర్నమెంట్ సెక్టర్లో 40% ప్రైవేట్ సెక్టర్లో డెలివరీ జంట్ నార్మల్ డెలివరీ, కానీ రివర్స్గా ప్రైవేట్ సెక్టర్లో 30% మాత్రమే నార్మల్ డెలివరీ జరిగి దాదాపు 70-80% మనకి సి సెక్షన్స్ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ఒక గవర్నమెంట్కి ఒక ఉద్దేశం ఏంటంటే ఒక అమ్మాయి తల్లి అవ్వబోతుంది అన్న సమయంలో ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఎలాంటి మెడికేషన్స్ కావాలి అనేది మనము గుర్తించాలి. అంటే ఫస్ట్ ఒక తల్లి అయినా అంటే తల్లి కాబోతున్న సమయంలో త్వరలోనే ఒక ఏఎన్సీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏఎన్సీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆమెకి అందించాలన్న న్యూట్రిషన్స్ అన్ని ఆమెకి అందాలి. మెడికేషన్ సరిగా అందాలి. ఎలాంటి దైహికమైన కష్టాలు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే సెకండ్ విడత కూడా, అలాగే ఒక డెలివరీ అయిన తర్వాత ఇమీడియట్